శాంతి దాదీజీ గారి అమృత మహావాక్యాలని మనం ఇప్పుడు విందాం. 10th పాయింట్. ఇప్పుడు మనం బెగ్గర్లో నుండి ప్రిన్స్ గా అవ్వబోతున్నాము. ఈ నశాలో ఉండాలి. బెగ్గర్ అంటే ఎవరైతే ఫ్రీగా ఉన్నారో, అంటే ఎవరికి దేనిపైన ఇచ్ఛ అయినా మమత అయినా లేకుండా ఉండటం. బాబా మనల్ని బెగ్గర్లుగా ఎందుకు తయారు చేశారు? సంతోషంగా డాన్స్ చేయడానికి. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఫకీరానో సాహెబ్ లంగదా ప్యారా అనేసి. సాహెబ్ కి ఫకీర్ అంటే చాలా ప్రియంగా అనిపించేవారు. అందుకని సత్యమైన హృదయంతో ఫకీర్ కావాలి. ఫకీర్ అంటే సింపుల్, సత్యమైన వారు. చెడు నుండి, అసత్యమైన విషయాల నుండి వైరాగ్యులు కావాలి. దాన్ని త్యాగం చేసినట్లయితే తపస్వీలుగా అవ్వగలుగుతాము అంటున్నారు దాదీజీ. తపస్వీలుగా అవ్వగలుగుతాము అంటున్నారు దాది ప్రకాష్ మణిజీ. ఓం శాంతి.